అసలు కాదు అసలు ఏంటన్న అసలు ఆ స్టోరీ ఏంది ఆ లొకేషన్ ఏంది అల్టిమేట్ అడు మామూలుగా లేదు బుర్ర పాడ అంటారు బుర్ర పాడ మన సినిమా ఒక లెవెల్ లో తీసుకెళ్ళి కూర్చోవాలి అసలు మనకి పిచ్ ఎక్కిపోతుంది అన్నమాట సేమ్ రుణాలు కూడా చాలా బాగా చేసింది బిగ్గెస్ట్ హిట్ నాకు బాగా అంటే బాగా నచ్చింది వండర్ఫుల్ ఆ లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అబ్బో చెప్పుకునే పోతే సినిమా గురించి చాలా చెప్పొచ్చు కానీ నిజంగా ఒక ఫ్యామిలీ లేడీస్ మాత్రం క్లియర్ చెప్తాను చాలా నీట్ గా ఉందండి నా ఫ్యామిలీ లేడీస్ ఎక్కువగా చూస్తారు అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిత్త కొట్టేశారు సినిమా చాలా బాగుంది ఇంకోటి మృణాల్ ఠాకూర్ అయినా పర్ఫార్మెన్స్ అయినా స్క్రీన్ ప్లే అయినా డైరెక్షన్ అయినా మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఎక్కడ పేరు పెట్టేదే లేదా అంత బాగుంది కొద్దిగా లాగ్ ఉంది భయ్యా సెకండ్ హాఫ్ లో ఒక 15-20 మినిట్స్ ఉంటుంది దాన్ని పట్టుకొని లాగ్ ఉంది లాగ్ ఉంది లాగ్ ఉంది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ నాకైతే బాగా నచ్చింది అన్న అలాగే హీరోయిన్ సూపర్ నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్ గా ఉంది సినిమా చూసినంత సేపు కూడా ఆ 2 గంటల సేపు అలా చూసుకుంటూ ఉండిపోయిన అన్న సినిమా హైలైట్ అన్న నాకు బాగా నచ్చింది నేను మెయిన్ చెప్పని కారణం ఏంటంటే ఫ్యామిలీ లేడీస్ అందరూ అంటే ఒకసారి పోయి చూసుకోరా హైదరాబాద్ ఎట్లందో సినిమా అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు నాకైతే ఓవరాల్ చాలా నచ్చింది అన్న సినిమా మైండ్ పోయి ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా సినిమా చాలా బాగుందండి ప్రతి ఒక్క ఫ్యామిలీ లేడీస్ అందరూ వెళ్ళి చూడండి చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాలంటే ఈ జనరేషన్ తగ్గట్టు ఎలా ఉందనేది నీట్ గా చూపించారు సూపర్ అన్న నాకైతే బాగా నచ్చింది.